గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్య మిత్రులు ఉద్యోగి రమేష్ గారిని మాట్లాడుతున్నారు. బంగారు తల్లి అందరూ బాగున్నారమ్మా? బాగున్నారా? చదువుకుంటున్నారా? తలకాయ ఒకట్లా చదువుకుంటున్నారా? బోర్ కొట్టలా? నిజం చెప్పండి, బోర్ కొట్టిస్తున్నావా? వేదిక మీద ఎంతమంది కూర్చున్నారు? మిమ్మల్ని అందరూ ఎవరు కూర్చోబెట్టారు? బోర్ కొట్టారా? లేదు, అయిపోయింది, నా తర్వాత మంది కదా. బాగా చదువుకోండి, ఆల్ ది బెస్ట్. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 197వ జయంతి. తెలుసా మీకు జ్యోతిరావు పూలే గారి గురించి? తెలుసా? ఒకసారి చెప్పే కదా తెలిసిన పూలే గారి గురించి తెలిసినవాడు ఎవరు తెలియదు అసలు. బీసీ హాస్టల్ వాళ్ళు ఎవరమ్మా అసలు? వాళ్ళు ఎత్తారు, మన వాళ్ళు ఎత్తట్లా. తెలుసా? పైన బాగా తెలుసు అనుకోండి, మీకు తెలియట్లా. 197 సంవత్సరాల క్రితం మహారాష్ట్రలో జన్మించాడు. జన్మించిన పూలే గారు అక్కడ ఉన్న పరిస్థితుల్ని అవగాహన చేసుకున్నాడు. అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వెనుకబడిన పరిస్థితులన్నీ కూడా గమనం చేసి వాళ్ళకి సామాజిక న్యాయం జరగాలి, ఆ వర్గాలను ముందడుగు తీసుకెళ్ళాలి, వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళ పిల్లలు చదువుకోవడమే కాదు, పూలే గారి సతీమణి సావిత్రిమ్మ, సావిత్రిబాయి పూలే గారు ఆ వరకే మామూలుగా అయితే ఆ రోజులో మగ పిల్లలేక చదువుకునేవాళ్ళు కాదు, ఏది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు పిల్లలు. అవైతే ఇంకొక అడుగు ముందుకేసి చిన్నపిల్లలు, ఆడపిల్లలందరూ కూడా చదువుకోవాలని చెప్పేసి ఒక అడుగు ముందుకేసింది పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారు. ఆమె స్వయంగా పాఠశాల నెలకొల్పింది, ఆమె విద్య చెప్పింది. ఆ రోజుల్లోనే బహుజనంలో మనల్ని అందరినీ కూడా అందాలు వెంకించడానికి వాళ్ళిద్దరు కూడా పూనుకున్నారు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఆశయాలని, పూలే గారి ఆలోచనల్ని, ఆశయాల్ని తూచా తప్పకుండా అమలు చేస్తుంది ఎవరైనా అంటే, భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటే, 28 రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు ఉంటే, 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అమలు చేయని సామాజిక న్యాయాన్ని అమలు చేసింది ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్న మాత్రమే. ఇదందరూ కూడా మీరు తెలుసుకోవాలి. అంటే చిన్నారులకు ఎందుకు చెప్తా ఉన్నానంటే, పూలే గారు ఎవరు, ఆయన జీవితం ఏంటి, ఆయన జీవిత చరిత్ర ఏంటి, ఎందుకు 197 సంవత్సరాల తర్వాత ఆయన జయంతిని ఇక్కడ మన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుపుకుంటా ఉన్నాం, ఆయన్ని ఎందుకు గుర్తుపెట్టుకుంటా ఉన్నాం అని ఒకసారి మనం గమనంలోకి వెళ్తే, ఆయన విద్యపరంగా ముందడుగు వేయాలని చెప్పేసి ఆయన ఆ రోజు ఆయన ఆలోచన. విద్యపరంగా ఒకడుగు ముందడుగు వేయటం కాదు, ఈరోజు మన ప్రభుత్వం, మన జగనన్న, మన జగనన్న మీ కోసం, మన కోసం, మన బిడ్డల కోసం ఈరోజు హాస్టల్స్ లో మీరందరూ కూడా బాగా చదువుకుంటున్నారు. చదువు హాస్టల్సే కదా, హాస్టల్నా, మామూలుగా రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి కూడా వచ్చారు, మామూలు కాలేజీల నుంచి కూడా వచ్చారు. ఈరోజు మన అమ్మా నాన్న ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మన ప్రభుత్వం, మన జగనన్న ఇంజనీరింగ్, డాక్టర్, బీఈడి, ఎంఈడి, ఎంసీఏ ఇటువంటి పెద్ద పెద్ద చదువులు చదివించడమే కాకుండా మొన్నే మధ్యనే అబ్రాడ్ అంటే ఇతర దేశాల్లో చదువుకునే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల మన పిల్లలకి మీకు ఒక్క రయా పైసా కూడా ఖర్చు లేకుండా ఒక్కొక్క స్టూడెంట్ మీద 1,25,00,000 రూపాయలు ఖర్చు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి మీ అందరికి కూడా చెప్తా ఉన్నా. తెలుసుకోండి, మీరు అందరూ కూడా మీ కొలబద్ద ఏంటంటే మీరు చదువుకోవటమే కొలబద్ద, మీరు చదువుకొని ఒక అడుగు ముందు వేయటమే మీ ఆలోచన.
ఈరోజు మన అమ్మ నాన్న కష్టపడి మనం చదివిస్తూ ఉంటాం. వాళ్ళకి డబ్బులున్నా లేకపోయినా మా అమ్మాయి బాగుండాలి, మా అబ్బాయి బాగుండాలి, నాకన్నా మిన్నగా ఉండాలని చెప్పేసి వాళ్ళు పస్తులున్నా, వాళ్ళు మంచి బట్టలు కొనుక్కోకపోయినా తల్లిదండ్రిగా మనం బాగుండాలని చెప్పేసి వాళ్ళు ఆరాటపడతారు. వాళ్ళకి మనం ఇచ్చే కానుక ఏదైనా ఉందంటే, మీరు ప్రతి ఇంట్లో ప్రతి అబ్బాయి అమ్మాయి బ్రహ్మాండంగా మన పిల్లలు బాగా చదువుకోవాలి, దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఈ రోజున ఇదేదో రాజకీయ మీటింగ్ కాదు చెప్పడానికి, చాలా మంది మనోళ్ళు రాజకీయాలు చెప్పేస్తున్నారు, రాజకీయ మీటింగ్ కాదు, మీకోసం చెప్పాలి. మీరు బాగా చదువుకోవాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ కుటుంబాన్ని బ్రహ్మాండంగా అమ్మ నాన్నని అక్క చెల్లిని బాగా చూసుకోవాలి. అదే ఈరోజు సామాజిక న్యాయం. ఆ సామాజిక న్యాయమే జగనన్న మనకి ప్రవేశపెట్టాడని చెప్పేసి మీ అందరూ కూడా చెప్తూ, ఈ మధ్యకాలంలో ఇక్కడ కొంతమంది చాలా మంది వేదిక మీద చైర్మన్లు పెద్ద పెద్ద పదవులు ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళకి నేను మీ మీద అయిపోయింది వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే, దయచేసి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మనం అందరం కూడా ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయింది కాబట్టి నారా చంద్రబాబు నాయుడు లేకపోతే వాళ్ళ అబ్బాయి వాళ్ళ పిల్లగాడు మన మీద ఏదో చెప్తూ ఉంటారు, సామాజిక న్యాయం గురించి చర్చించడానికి రమ్మని చెప్పి అడుగుతూ ఉన్నారు, బీసీలకి మేమేం చేశామో రా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు, చంద్రబాబు నాయుడికి వాళ్ళ పిల్లోడు లోకేష్ కూడా చెప్తా ఉన్నాం. సామాజిక న్యాయం గురించి చర్చిస్తే చంద్రబాబు నాయుడు గుండె కూడా ఆగిపోద్ది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సామాజిక న్యాయం భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలా. ఇది రాసి పెట్టుకో చంద్రబాబు నాయుడు, ఎన్నికలు వస్తున్నాయి కదా అని చెప్పేసి మళ్ళీ మొదలుపెట్టావు. ఈరోజు ఇవాటికి సంవత్సర కాలం అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేబినెట్ అంటే మంత్రులు ప్రమాణ స్వీకారం చేసి 25 మంది మంత్రులుంటే 17 మంది మంత్రుల్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలని మంత్రులుగా చేసిన సామాజిక వేత్త ఎవరైనా ఉన్నారంటే అభినవ పులులే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి, ఇదే కాదు ఈ వేదిక ద్వారా ఈ మీడియా ద్వారా చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు కొడుకు కూడా సవాల్ చేస్తా ఉన్నా. సామాజిక న్యాయం అన్నావు కదా, బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి నేనేదో పొడి చేస్తా అంటున్నావు కదా, దప్పంటే చంద్రబాబు నాయుడు నేను అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా 25 మంది మంత్రులుంటే 17 మంది మంత్రులకి జగన్మోహన్ రెడ్డి గారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి సామాజిక న్యాయం చేస్తే నేను 17 కన్నా ఒకటి పెంచి 18 మందికి ఇస్తాను అని చెప్పేసి చెప్పే డబ్బు ధైర్యం నారా చంద్రబాబు నాయుడుకు ఉందా అని చెప్పేసి ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదిక సవాల్ చేస్తా చంద్రబాబు నాయుడు, నీ దప్పు కాసుకోమని కూడా చెప్తా ఉన్నా, ఎందుకంటే నీకు ఆ దప్పు లేదు ధైర్యం లేదు. సామాజిక న్యాయం చేయాలంటే సామాజిక న్యాయ నిర్మాత జగనన్నతోనే సాధ్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి మన ముఖ్యమంత్రిని చూసి 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామాజిక న్యాయం జగన్లా చేయాలని చెప్పేసి అనుకోవాల్సిందే తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు చేసే సామాజిక న్యాయం భారతదేశ చరిత్రలో ఎవరు కూడా చేయలేరని చెప్తూ మరొకసారి మన పూలే మనవాడు మనందరి వాడు మనకి 197 సంవత్సరాల క్రితం ఉదయించిన ఒక గొప్ప ఆశా కిరణమే ఆయన చూసి మనం నేర్చుకుంటున్నామని చెప్పేసి తెలుపుతూ మరొకసారి అందరూ కూడా ముక్త కంఠంతో జోహార్ చంద్రపురే. మంత్రి గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను వేణుగోపాల్.